నేలవ్యాప్తంగా అందుగాను ఇంతవరకు 1350 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మేము దీని గురించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ మేము అభ్యర్థించేది ఏంటంటే, సో నేరాలు అనేటువంటివి మనము ప్రివెంట్ చేసుకోగలిగినవి, మనం ఒక పక్కన బాధితులుగాను కాకుండా ఇంకొక పక్కన నేరస్తులుగాను కాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి దోహదపడే రకంగా మేము ఈ క్రైమ్ బులెటిన్ని రిలీజ్ చేసి పంపిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తతో మీరు ఈ క్రైమ్ బులెటిన్ అంతా చూసుకుని అవేర్నెస్ తెచ్చుకుని జాగ్రత్త పడి అటు బాధితులుగాను ఇటు నేరస్తులుగాను కూడా కాకుండా సక్రమైన మంచి పౌరులాగా మంచి ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని సాగిస్తారనే ఉద్దేశంతో మనం ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే నేర నియంత్రణ నేరస్తులకు సంబంధించి పబ్లిక్ కూడా వారికి దృష్టిలోకి వచ్చిన ఏవైనా అంశాలు అనుకుంటే, అలాగే వారికి ఏవైనా సాధక బాధకాలు ఉన్నా కూడా 900కి ఫోన్ చేసి వారి యొక్క బాధల్ని తెలియపరుస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ప్రకాశం జిల్లాలో జూన్ నెలకు సంబంధించి మంత్లీ క్రైమ్ బులెటిన్ ఈరోజు మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా జూన్ నెలలో సుమారు 651 క్రిమినల్ కేసెస్ నమోదు కాగా అందులో ఇప్పటివరకు 1350 మంది ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రైమ్స్లో మటర్స్ దగ్గర నుంచి పెట్టి కేసెస్ వరకు వేరు వేరు కేసెస్ ఉన్నాయి. అయితే ఈ బాడీ ఆఫెన్స్ సంబంధించి మటర్స్ కానివ్వండి, అటెంప్ట్ మటర్స్ కానివ్వండి, సింపుల్ అండ్ గ్రీవియస్ మటర్స్ కానివ్వండి, ఈ బాడీని ముఖ్యంగా బాడీ ఆఫెన్స్ సంబంధించి మనం విశ్లేషణ నేర విశ్లేషణ కనుక చేసినట్లయితే ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, అలాగే వివాహేతర సంబంధాలు వల్ల జరిగిన నేరాలు అధిక భాగంలో ఉండడం మనం అందరం కూడా గమనించాలి. ఒక పక్కన రోడ్ యాక్సిడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే అందులో 2-వీలర్స్ వారు ఎక్కువగా బాధితులు అవుతూ ఉన్నారు. వారు కూడా హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి నడపడం వల్ల, అలాగే అతివేగం వల్ల ఇటు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కేర్లెస్గా నడపడం వల్ల కూడా ఎక్కువ మంది బాధితులు అవుతూ ఉన్నారు. ఈ రకంగా ప్రతి అంశాన్ని కూడా మనం విశ్లేషణ చేసి ఈవెన్ ఎంఈఆక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, డ్రంకెన్ డ్రైవింగ్ కానివ్వండి, అన్ని నేరాలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా విశ్లేషణ చేసి ఒక 5 పేజెస్ క్రైమ్ బులెటిన్ కింద మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి క్రైమ్ బులెటిన్స్ని ప్రతి నెల కూడా మన జిల్లా నుంచి మీడియా వారి సమక్షంలో ప్రతి నెల కూడా రిలీజ్ చేస్తాం ఇకముందు. దీన్ని ప్రజలు కానివ్వండి, ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి చదువుకుంటే జిల్లాలో ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి, మనం నేరాలకు ఏ రకంగా దూరంగా ఉండొచ్చు, అదే రకంగా నేరాల్లో బాధితులు కాకుండా మనం ఏ రకంగా మనము సేవ్ చేసుకోవచ్చు, పోలీస్ వారికి తో మనం ఎట్లా సమన్వయం చేసుకోవచ్చు అనే అంశాలపైన కూలంకషంగా వారికి అవగాహన కలుగుతుందని ఈ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ లీగల్ అవేర్నెస్ ఆస్పెక్ట్